यमच्युत पदाम्बुज युग्म व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। మనిషికి తెలియవలసినటువంటి విషయాలని, లౌకిక విషయాలని, అలౌకిక విషయాలని మనకి ఉపదేశం చేయడం కోసం బయలుదేరినటువంటి మహనీయులు మహర్షులు, వాళ్ళు ఉపనిషత్ వాంగ్మయాన్ని ఆధారం చేసుకుని అందులో మనకి కావలసినటువంటి విషయాన్ని ఉపదేశం చేయడానికి పూర్వరంగంగా లౌకికమైనటువంటి విషయాలను కూడా ప్రస్తావన చేసి వాటిలో ఉండే స్థితిగతులని, వారు ఉపదేశం చేసేటటువంటి తత్వజ్ఞానానికి సంబంధించిన స్థితిగతులని కూడా మనకి స్పష్టం చేస్తూ, ఇవి మనకి పొందదగినవి, ఇవి వదలదగినవి అని వాటిని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటారు. ఉపనిషత్తుల్లో కఠోపనిషత్ ఈ విషయాన్ని మనకి స్పష్టం చేయడానికి నచికేతస్ యమధర్మరాజుల యొక్క సంవాదానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని స్వీకరించి అందులో నచికేతస్సు కోరినటువంటి మూడవ వరాన్ని, ఆత్మతత్వానికి సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి స్థితి ఏమిటి అనే విషయానికి సంబంధించిన ఒక ప్రశ్న, దానికి సమాధానంగా ఉపనిషత్ అంతటినీ కూడా మనకి అందిస్తుంది. అందులో నచికేతస్ మూడవ వరంగా పూర్తి కర్మబంధం తొలగిన తర్వాత ఉండే జీవుడి స్థితి ఏమిటి, అసలు వాడు ఉంటాడా ఉండడా, ఉంటే వానికి ఒక అనుభవం అనేది ఉంటుందా ఉండదా, ఈ విషయాన్ని నాకు చెప్పాల్సింది అని యముణ్ణి అడగడం, నిజంగా ఇతనికి ఆ విషయం తెలుసుకుందామని కోరిక ఉందా, లేక ఏదో ఊరికిన అడగాలి కదా అని అడిగినటువంటి బాపత, అది చూద్దాము అని ఆయన రకరకాలుగా ప్రలోభాలకి పిల్లవాడిని గురి చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఆ పిల్లవాడు తను ఏది అడిగాడో దానినే తెలుసుకోవాలనే నిశ్చయంతో ఉన్నట్టుగా గమనించి అప్పుడు అతన్ని ముందర ప్రశంసిస్తాడు. యోగ్యత కలిగిన ఏ స్థానాన్నైనా మనం చక్కగా ప్రశంసించడం కూడా ఒక గొప్ప లక్షణమే, అది కూడా పెద్ద యోగ్యతే. ఎందుకంటే సాధారణంగా మంచి పనులు చేసేవాడని బాగుందయ్యా మంచి పని చేస్తున్నా అనుబుద్ధి అవదండి, మనకి నచ్చని పని చేస్తే మాత్రం వెంటనే తిట్టబుద్ధి అవుతుంది, వాడిని గురించి 10 మందికి చెప్పబుద్ధి అవుతుంది, వాడిని రకరకాలుగా రకరకాలుగా ఈకి పీకి పాకం పట్టాలని అనిపిస్తుంది. కానీ ఏదైనా కాస్త ఒక మంచి పని, ఒక మంచి అడుగు ఎవడైనా వేస్తున్నాడు అని అంటే బాగుందయా బాగా చేస్తున్నావు నడు అందామని అనిపించడం చాలా కష్టమండి. అలా కనుక ప్రోత్సాహం లభిస్తే నిజంగా చాలామంది చాలా మంచి పనులు చేసి ఉండేవారేమో ఈ ప్రపంచంలో. కానీ సహజంగా ప్రతివాడికి ఎవడైనా మంచి పని చేస్తున్నాడంటే ఏదో తోచక చేస్తున్నాడనో లేకపోతే వాడిని పెద్దగా పట్టించుకోకపోవడమే ఎక్కువగా బహుశా మంచి పనులు చేయకపోవడానికి కారణమేమో.
ఏదైనా ఒక మంచి పని జరిగేటప్పుడు మన చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాడు ఏదైనా పట్టుకొచ్చి ఒక చిన్న మంచి పని చేస్తే వాడిని వేష్ అని ఒకసారి చక్కగా ఒక ముద్దిస్తాం, వాడికి భుజం తడుస్తాం, వాడిని ఎంత బాగా చేస్తున్నాడు అంటాం, లేదా చప్పట్లు కొడతాం, వాటితోటి 10 మంది చుట్టూ చేరి వాడిని ఓహో అని ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా చిన్నపిల్లల దగ్గర. అలా చేస్తుండబట్టే కదా వాళ్ళకి ఆనందం వేస్తుంది, అలా చేయడం బట్టే కదా వాళ్ళకి మళ్ళీ కొత్త పనులు చేద్దామని అనిపిస్తుంది. మన ఇంట్లో పిల్లల దగ్గర ఈ పని చేస్తాం మనవాళ్ళు అని అనుకుంటాం కనుక వాళ్ళ దగ్గర అట్లా చేయబుద్ధి అవుతుంది. కానీ బయట ఎక్కడైనా ఎవరైనా చేస్తే మాత్రం ఏదో చేశాడేదు అందాం అనిపిస్తుంది. మనవాడు ఏదైనా వాడికి అక్షరాలు రాయరా అని వాడికి ఒక చిన్న పలక బలపం ఇస్తే వాడు దాన్ని పట్టుకుని ఇటు అటు పీకి దాన్ని గీకి దాన్ని విరక్కొట్టి పెట్టినా అప్ప ఎంత బాగా గీసాడు. వాడు ఏదో కాగితం తీసుకుని ఆ పెన్ను తీసుకుని వాడు ఇలా పిచ్చి గీతలు గీస్తే ఎంత గొప్ప పెయింటింగ్ వేశారు, వాడు దాన్ని ఒక ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటాడు. దాని మీద భేష్ మావాడు మంచి బొమ్మలు కూడా వేస్తున్నాడండి ఇప్పటి నుంచే, ఒక ప్రశంస. సో ఆ పిల్లవాడికి చిన్నప్పుడు చేసినటువంటి అలాంటి ప్రశంస వల్ల ఇంకా బాగా చేద్దాం, ఇంకా బాగా చేద్దాం, ఇంకా ఏదైనా సాధిద్దాం అని అనిపిస్తుంది. ఏమో వాడు వాడికి అదృష్టం బాగుంటే వాడు అలాంటి మంచి మంచి ఘనకార్యాలు ఇంకా ఎన్నో చేయొచ్చు, కనీసం పాడు పనులు చేయకుండా ఉంటాడు. ఇలాగా మంచి పనులు చేసేటటువంటి వాడిని, మంచి మాటలు ఆడేవాడిని, మంచి మార్గంలో నడిచేవాడిని ప్రేరేపించడం అనేటటువంటిది కూడా వాడికి మనం అందించేటటువంటి ఎన్నో లాభాల్లో ప్రధానమైనటువంటి లాభం అని యమధర్మరాజు గారి దగ్గర మనం చూడొచ్చు. చిన్నపిల్లవాడు నచికేతస్, అతను అడిగింది నాకు ఈ శరీరం కర్మ ఈ వదిలిన తర్వాత ఉండేటువంటి జీవుడు యొక్క స్థితి తెలుసుకోవాలి అని ఉంది అని అడిగాడు. నిజంగా నీకు అదే కోరిక లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఏమీ లేవన్నాడు. రకరకాలుగా మిగతావి చూపించాడు, ఇవి అవి ఇతనికి ఏం తెలియదేమో కొనేమన్నా కొన్ని చూపిద్దామని చూపించాడు. ఏమి చెదరలేదు పిల్లాడు. అక్కడ దాకా మొదటి వల్లే అయిపోయింది కఠోపనిషత్తులో. రెండవ వల్ల ఆరంభించినప్పటి నుంచి 11 మంత్రాలతోటి ఆ పిల్లవాడిని ఎంత గొప్పగా కీర్తిస్తాడో నిజంగా మొదటి వల్లెలో చివరి మంత్రంలో నాణ్యత్తస్మా నచికేత వృణీతే, నేను అడిగింది తప్ప నాకు ఇంకోటి ఏది ఇచ్చినా వద్దు. అసలు పిల్లలు ఎవరైనా అలాగే ఉంటారు, వాడికి ఏదైనా అక్కడ మీరు ఒక చిన్న కాగితం మొక్క వాడి చేతుల నుంచి లాక్కున్నారు అనుకోండి, అంతకంటే అందమైనటువంటి మీరు పుస్తకం ఇచ్చినా వాడికి ఆ కాగితం మొక్కే కావాలి. ఏదో పచ్చి ఒక జామకాయ వాడు కోరాడు అనుకోండి, మీరు అంతకంటే మంచిగా రుచిగా ఉండేటువంటి మీరు యాపిల్ ఇచ్చినా వాడికి అది తీసుకోవాలని అనిపించేటప్పుడు మీరు అది కాకుండా ఇంక మీరు ఏమివ్వండి, అవన్నీ ఇటువంటి విసిరే కొడతాడు తప్ప నాకు అది తప్ప ఇంకోటి వద్దే వద్దు. చిన్నపిల్లలకి లక్షణం ఏదే, ఏది వాళ్ళు కోరుకున్నారో అది లభిస్తే తప్ప వాళ్ళు ఊరుకోరు, లేకపోతే అక్కడికి ఏడుస్తూ ఉంటారు. మనం చూస్తుంటే ఆ పిల్లవాడు ఏదో చేతిలో పెన్నో పెన్సిలో పట్టుకున్నాడు అనుకోండి, ఆ పట్టుకుంది మీరు ఏదో వాడికి ఇంకో మంచి వస్తువు ఇద్దామని ఆ చేతిలోంచి ఆ వస్తువుని మీరు తీశారనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఏడుపు ప్రారంభిస్తాడు. అక్కడికి ఏమి ఏడ్ చేస్తాడు, మొత్తం ఇల్లు నేల వాకిలి మొత్తం అన్నీ ఏకం చేసేస్తాడు. వాడు మళ్ళీ అది ఇస్తేనే ఊరుకుంటాడు, దానికంటే మంచి వస్తువు నీకు ఇస్తున్నాను రా. ఇది సహజంగా పిల్లలందరికీ లక్షణం, నచికేతస్కి అదే లక్షణం. ఆయన ఏదో ఒకటి అడిగాడు, ఆ అడిగిన దాన్ని తప్ప ఇంకోటేమైనా చెబుతాను అంటే అతను వద్దు అని అంగీకరించలేదు. అయితే మిగతా వాళ్ళలాంటి వాడు కాడు నచికేతస్, మిగతా వాళ్ళలాగా అడగలేదు నచికేతస్. ఎందుకంటే ఆయన 1-2 వరాల్లో తండ్రి గారి విషయంలోనూ లోకపు విషయంలోనూ కూడా ఆయన
కోరినటువంటి ఆ వరాలని చూస్తే, అలాగే మూడో వరాన్ని అడిగినటువంటి విధానము చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది నచికేత సంతటి వాడికే. చాలా సంతోషపడి నిజంగా ఇతని యొక్క కోరిక చాలా గొప్పది కనుక అతన్ని చాలా అద్భుతంగా ప్రశంసిస్తాడు 11 మంత్రాలతోటి. మనం ఇప్పుడు అక్కడికి వచ్చాం. అయినా ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి, మనుషులు నిర్ణయం చేసుకో తగినవి. అందులో ఒకదాన్ని శ్రేయో మార్గం అంటారు, మరొకదాన్ని ప్రేయో మార్గం అని అంటారు. అయితే ఈ రెంటిని జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే ప్రేయో మార్గం కంటే బుద్ధిమంతుడైన వాడు శ్రేయో మార్గాన్ని స్వీకరిస్తాడు. ఎవడికైతే ఆత్మతత్వ విషయకమైనటువంటి స్వరూపం కానీ దానికి కలిగే లాభం కానీ తెలీదో అలాంటి వాడు మాత్రమే, లేదు దాన్ని విశ్వసించడో అలాంటి వాడు మాత్రమే. విశ్వసించినా దాని యందు ఎవడికి రుచి కలగలేదో అలాంటి వాడు మాత్రమే ప్రయో మార్గంలో పడతాడు. అలాంటి వాడు బుద్ధిహీనుడు, వాడు మందుడు అని అంటా. రామానుజుల వారి యొక్క జీవిత కాలంలో ఉయ్యొక్కొండార్ అని ఒక మహనీయులు ఉండేవారు, మంచి గొప్ప జ్ఞానులు, మంచి పెద్దలు కూడాను. రామానుజాచార్య స్వామివారి చర్మ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్న తర్వాత, అంటే వారు ఉపదేశం పొంది దానిని బాగా అనుసంధానం చేసిన తర్వాత అందులో ఉండేటువంటి విశేషాలని అందరికీ తెలియచేసేటటువంటి ఒక క్రమంలో ఉయ్యకొండారు చాలా యోగ్యులు, పెద్దలు, ఇలాంటి వీరికి కూడా దీన్ని మనం తెలియచేసినట్లయితే వారు కూడా అక్కడ భగవత్ శరణాగతి మార్గంలో పడితే అది వారికి క్షేమం, మనకి చాలా ఆనందం కదా అని వారికి దీని గురించి పూర్తిగా వివరించారు. ఉయ్యకొండారు తర్వాత కాలంలో వచ్చినటువంటి ఆచార్యులు ఒకరున్నారు, కానీ ఇది రామానుజాచార్యుల వారి యొక్క సమకాలంలో ఉండేటటువంటి ఒక మహనీయులు అన్నమాట. వారు కూడా ఉయ్యకొండారు పేరు. వారు రామానుజాచార్యుల వారు చేసినటువంటి చర్మ శ్లోకపు వివరణ అంతటినీ విన్నారు. అవన్నీ విన్న తర్వాత, అయ్యా మీరు చెప్పింది చాలా బాగుందండి, చాలా యుక్తియుక్తంగా ఉంది, అండ్ నిజంగా భగవద్గీతలో భగవంతుడు చెప్పింది ఇదే అయి ఉంటుంది అని కూడా నాకు కూడా అనిపిస్తోంది, నేను చాలా అంగీకరిస్తున్నాను. నేను విషయం చాలా బాగుంది కానీ ఏదో నేను ఇప్పుడు ఒక మార్గంలో ఉన్నాను కదా, నన్ను ఇలా ఉండనివ్వండి, సరే ఓకే అన్నారు అండి. అంటే రామానుజుల వారు ఆశ్చర్యపడ్డారు. ఆయన చదువుకున్న వ్యక్తి, మంచి జ్ఞానిని, మామూలు వ్యక్తి కాదు. మరి చదువుకున్న వ్యక్తి ఏది తగినదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించేదో అలాంటి దాన్ని కదా స్వీకరించాలి. అలాంటి వ్యక్తి దాన్ని విని అంగీకరించి దానిని ఎప్రిషియేట్ చేసి కూడా ఇది చాలా బాగుందయ్యా అని చెప్పి కూడా, సర్లేదో ఇప్పుడు ఇంతవరకు ఏదో కాలం గడిపాను కదా, ఏదో ఉండనిద్దు అన్నట్టండి ఆయన. అంటే రామానుజుల వారు ఆయన ఒక మాట అన్నారట, ఆయన బుద్ధిమంతుడివి చదువుకున్న వ్యక్తివి కనుక ఈ చరమ శ్లోకంలో భగవంతుడు తననే ప్రపత్తి చేయాలి అని చేసినటువంటి ఆదేశాన్ని నువ్వు అంగీకరించగలిగావు, ఇది చాలా ఉత్తమమైనదే అని నువ్వు అంగీకరించగలిగావు. ఎందుకని? నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది కనుక. కానీ వాడి దయ లేదు నీ మీద, అందుకోసం ఈ మార్గాన్ని నువ్వు స్వీకరించలేకపోతున్నావు. ఇప్పుడు అంగీకరించడం, దాన్ని అందులో నడవడం రెండు రకాలు కదా. రామానుజాచార్యుల వారికి ఒక గురువుగారు ఉండేవారు, ఆయన పేరు యాదవ ప్రకాశకులు అని. చిన్నప్పుడు రామానుజాచార్యుల వారి దగ్గరే చదువుకున్నారు. వారు వేదాంత శాస్త్రాన్ని, అద్వైత వేదాంతాన్ని అంతటినీ కూడా రామానుజాచార్యుల వారికి బోధించారు. చిన్నప్పుడు వారి దగ్గరే కదా కప్యాస శృతి అర్థాన్ని చెబితే రామానుజుల వారి మీద కోపం వచ్చింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మంత్రానికి అర్థం చెబితే రామానుజాచార్య వారి మీద కోపం వచ్చింది.
ఏదైనా ఒక తను చెప్పిన మంత్రానికి మరొక అర్థం కూడా ఉంది అని చెప్తే ఆయన అంగీకరించగలిగేవారు, కానీ అదేమిటో కొంచెం ఆయనలో కోపం కూడా వస్తుండేదన్నమాట. అసూయ కలుగుతూ ఉండేది, ఈర్ష్య కలుగుతూ ఉండేది. అది ఎంతవరకు దారితీసింది చివరికంటే రామానుజాచార్యుల వారిని మరి లేకుండా చేసేద్దాము అనిపించేటంత వరకు తీసుకువెళ్ళింది. ఓసారి ప్రయత్నం కూడా చేశారు, అయితే మధ్యలో అది పాపం ఆయనకి సరిగా సాగలేదు, విజయం లభించలేకపోయారు ఆయన. దాంట్లో ఆయన మధ్యలో రామానుజాచార్య వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆ క్యాంపులోంచి ఆయన పని సాధించలేకపోయారు. ఇంత అయ్యుండి రామానుజాచార్యుల వారు చరమాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత కాంచీపురంలో ఉండేటువంటి రోజుల్లోనే వారి యొక్క విజ్ఞానాన్ని లోకానికి వితరణ చేస్తూ అక్కడ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా దాన్ని అంగీకరిస్తూ చాలా సంతోషపడుతూ ఉండేటటువంటి స్థితిని గమనించి కంచి వరదరాజుడు అనుగ్రహం చేత, వాళ్ళ తల్లిగారి యొక్క ప్రేరణ చేత కూడా అంత గొప్పవాడు రామానుజుల వారికి గురువుగా ఉండే వ్యక్తిని అనేటువంటి అహంకారం కూడా లేకుండా ఏమిటి నింతలా చేయగలుగుతున్నాడు తెలుసుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళి రామానుజుల వారితో మాట్లాడి విషయాన్ని శాస్త్రీయంగా గుర్తించి దానిని అంగీకరించి చివరికి తన యొక్క మార్గంలోంచి రామానుజుల వారి మార్గంలోకి వచ్చి పంచ సంస్కారాలు పొంది ఆయన చివరికి యతిగా కూడా మారారు అని మనకు వారి చరిత్ర చెప్తోంది. అంటే పండితుడై ఉండి కూడా ఆయన విని అంగీకరించి ఆ మార్గాన్ని తిరిగి స్వీకరించారు. యజ్ఞమూర్తి అనేటటువంటి మహనీయుడు కూడా అలాగే కదా, ఆయన కూడా గొప్ప పండితుడు, బాగా చదువుకున్నవాడు, మంచి సంపన్నుడు, అయినప్పటికీ కూడా రామానుజాచార్యుల వారితో మాట్లాడిన తర్వాత వారు చెప్పినటువంటిది సమంజసంగా ఉంది, శాస్త్రీయంగా ఉంది, యుక్తియుక్తంగా ఉంది. ఇప్పుడు కొన్ని శాస్త్రం చెప్పచ్చు కానీ అది మనం ఆలోచిస్తే ఏమిటో అంత యుక్తియుక్తంగా మనకు అనిపించవు. కొన్ని యుక్తియుక్తంగా ఉంటాయి కానీ శాస్త్రం దానికి అంగీకరించదు. కానీ రామానుజాచార్యుల వారు చెప్పింది శాస్త్రం అంగీకరిస్తోంది, యుక్తికి సరిపోతోంది, ఈ రెండిటికి ఉంది అని గుర్తించిన వెంటనే 18 రోజులు చర్చ జరిగిన తర్వాత ఆ యజ్ఞమూర్తి అనేటువంటి ఆయన తన స్థితిని మార్చుకుని రామానుజుల వారికి దాసులై ఈ మార్గంలో నడిచారు అని మనం ఆ చరిత్రలో వింటున్నాం. అంటే బుద్ధిమంతుడైన వ్యక్తి ఏదైనా ఒకటి యుక్తియుక్తంగానూ శాస్త్రీయంగానూ ఉంటే ఆ మార్గాన్ని అవలంబిస్తాడు, అది లేనివాడే ఆ మార్గాన్ని అవలంబించలేడు. ఇవి రెండూ ఉన్నప్పటికీ దైవ కటాక్షం కూడా ఉంటేనే వాడు అవలంబించగలుగుతాడు తప్ప అది లేకపోతే ఎన్నున్నా అది వ్యర్థం. ఆ ఉయ్యకొండారు అనేటువంటి ఆయనకి పాపం జ్ఞానం ఉంది, నువ్వు చెప్పింది యుక్తియుక్తంగా ఉందయా, శాస్త్రం అంగీకరిస్తోంది, రెండూ బాగున్నాయి, కానీ ఏమిటో నాకు దాన్ని స్వీకరించాలి అని అనిపించటం లేదు అన్నారు. ఏం చేస్తాం, నీకు బుద్ధి ఉంది కనుక అంగీకరించావు, దైవ కటాక్షం లేదు కనుక ఈ మార్గాన్ని అవలంబించలేకపోతున్నావు అని రామానుజాచార్యుల వారు ఆ కాలంలోనే ఏదో మనలాంటి వాళ్ళం తెలివితేటలు లేని వాళ్ళం ఏదో సామాన్యులమైన వాళ్ళం మనం ఒకరిని కన్విన్స్ చేయలేకపోయామంటే అది అర్థం. కానీ అంత యోగ్యత కలిగినటువంటి మహానుభావులైనటువంటి ఆచార్యులు ఉండే కాలంలోనే అలాంటి వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు అంటే ఈ లోకపు పోకడ ఎంత దృఢమైనది, ఎంత బలమైనదో మనం ఆలోచించాలి. అంటే ఏదైనా మంచి తెలిసినా త్వరగా దానిగా అందుకో బుద్ధి అవ్వదు, ఆ మార్గంలోకి వెళ్ళాలి అని కూడా అనిపించదు అన్నమాట. మనకుండేటటువంటి ఇతరమైన వాటి ఎందుండే పట్టు అంత గట్టిది. ఏం చేస్తాను ఆయన, అందులో ఎవడైతే వీటిని జాగ్రత్తగా ఆలోచించి దైవ కటాక్షాన్ని పొందుతాడో అలాంటి వాడు ఈ ఆత్మతత్వ విషయాన్ని అవలంబిద్దామని దాన్నే మరింత పెంచుకుందామని కోరుకుంటాడు తప్ప ప్రేయో మార్గంలో పోదాము అని కోరుకోడు. మందుడైన వాడు మాత్రమే, బుద్ధి సవ్యంగా లేనివాడు మాత్రమే ఇందులో ప్రేయో మార్గంలో సాగాలి అని అనుకుంటాడు.
ఏమిటి ప్రియో మార్గం అంటే? అంటే ఈ లోకంలో కనిపించేటటువంటి రకరకాలైనటువంటి వస్తువులు, వాటిల్లోంచి నువ్వు బయటపడగలిగావు సుమా, ఎంత అదృష్టవంతుడవా అని నచికేతస్సుని పొగుడుతున్నాడు యమధర్మరాజు. మూడో మంత్రం దగ్గరికి మనం అలా వచ్చాం. మనం ఒకసారి మూడో మంత్రాన్ని చెప్పుకుంటూ వీలైతే 11వ మంత్రం దాకా ఆయన చేసినటువంటి ఆ నచికేతస్సు యొక్క ప్రశంసని అని అనుసంధానం చేసుకుందాం. ఓం సత్వం ప్రియాన్ ప్రియరూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షి నైతాం శృంకాం విత్తమయీమవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. ఓం. సత్వం, నిజానికి నువ్వు చాలా బుద్ధిమంతుడు. ప్రియో మార్గాన్ని వదిలిపెట్టి శ్రేయో మార్గాన్ని అవలంబించినటువంటి యోగ్యుడవు నువ్వు. ఆ రకంగా నువ్వు లోక ప్రసిద్ధిని పొందుతున్న ఉత్సాహ త్వం ఏం చేశావు నువ్వు? అభిధ్యాయన్ అత్యస్రాక్షి, ఒకదాన్ని చక్కగా విశ్వసించావు, మరొకదాన్ని జాగ్రత్తగా వదిలిపెట్టావు. దేన్ని నువ్వు వదిలిపెట్టావు అంటే ఈ లోకంలో ఉండేటటువంటి వస్తువుల్లో ప్రియాన్ ప్రియరూపాన్ కామాన్. ప్రియాన్ కొన్ని చాలా మనకి ఇష్టమైన ఉంటాయి, అవి పైకి చాలా అందంగా కనిపిస్తాయి. ప్రియ రూపాన్ ఆకారాన్ని బట్టి కొన్ని సహజంగానే అందంగా ఉంటాయి, కొన్ని మనం ఇష్టపడితే అందంగా అనిపిస్తాయి. అందం అనేది వస్తునిష్టమా లేదు వ్యక్తినిష్టమా? అందం అనేది అంటే రెండు రకాలుగానే ఉంటుంది. కొన్ని వస్తువులు సహజంగా అందంగా ఉంటాయి, కొన్ని వీడు అందం అని అనుకుంటే అందంగా ఉంటుంది. ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు, అది మీకెట్లా అనిపిస్తుంది? నల్లగా బాగాలేదండి అని అనిపిస్తుంది. కొంత తెల్లగా ఉంటే బాగుంటుందా? అంటే కొంత కొంతమంది మనుషులు తెల్లగా చక్కగా ఇలా ఒంటి నిండా మచ్చలు వస్తాయండి, ఎలా అనిపిస్తుంది? ఇది బాగాలేదు. కొన్ని నల్లది బాగాలేదన్నా అంటే తెల్లగా బాగుండాలి కదా. పోని తెల్లది తెల్లది బాగాలేదంటే పోనీ నల్లది బాగుండాలి కదా. తెలుపా నలుపా లేదు, వీడు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తాడు, ఆ ప్రేమించినప్పుడు వాడికి ముక్కు కారుతున్నా మూతి కారుతున్నా బో ఏమందం ఏమందం ఏం ఆనందం, మరి ఆనందం అనేది అనిపిస్తుంది కదా. వాడు ఇష్టపడ్డాడు కనుక వీడు ఇది నాకు ఇష్టము ఇది నేను కోరుతున్నాను అని వాడికి అనిపించినప్పుడు అది ఎలా ఉన్నా వాడు దాన్ని అంగీకరిస్తాడు. వాడు దాన్ని కోరనప్పుడు అది ఎలా ఉన్నా వాడు దాన్ని ఇష్టపడ్డాడు. లోకంలో కొన్ని ఇలాగ వీడి ఇష్టాన్ని బట్టి వీడికి నచ్చినవి కొన్ని ఉంటాయి. వ్యక్తితోటి సంబంధం లేకుండా పచ్చటి చెట్లు, చక్కటి అడవి, సముద్రపు తరంగాలు, పర్వతాలు, పర్వత పంక్తులు, వ్యాపించినటువంటి మంచు, ఆకాశంలో ప్రకాశించే చంద్రుడు, సూర్యకిరణాలు, విప్పారినటువంటి నెమలి పించం, ఇలాంటివి సహజంగానే అందంగా ఉంటాయండి. అది ఎవడో ఒకటి చెబితేనో కాదు, అలా ఊరి బయటకు వెడితే చల్లటి గాలి వీస్తుండేటప్పుడు ఏపుగా పెరిగినటువంటి పంట పొలాలు అలా వాలుతూ అలా తరంగిస్తున్నాయనుకోండి, అది చూడగానే సహజంగా అది నిసర్గ సౌందర్యం అంటాను దాన్ని.
అది బై బర్త్ అది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అది వీడికి వాడికి అనే ప్రశ్న లేదండి. కొన్ని లోకంలో అలాంటివి సహజంగా అందమైనవి ఉంటాయి, మరికొన్ని ఇది నాకు అందం, ఇది నాకు ఇంత బాగుందో అని వాడు అనుకుంటే వాడికి అందంగా ఉంటుంది. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకుని ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు తీసుకెళ్ళేవాడు ఒక్కొక్కటి వాడు చూపిస్తాడు, ఓహో నేను ఈ స్తంభం ఎంత బాగా కట్టానుకుంటున్నావు, దీనికి ఈ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అతుకు పెట్టానా, అసలు ఈ అతుకు పెట్టడానికి ఎంత టెక్నాలజీ ఉపయోగించవలసి వచ్చింది అనుకుంటున్నావు. ఏమిటి వాడు స్తంభం కట్టుకుంటే వాడేమిది ప్రపంచాన్ని ఏమైనా ఉద్ధరించాడా వాడు, ఏమో అక్కడి నుంచి బాత్రూమ్ దగ్గర తీసుకెడతాడు, అందులో ఉండే టైల్స్ చూపిస్తాడు, అందులో ఉండే కంపౌండ్ చూపిస్తాడు, దానికి పెట్టిన ట్యాప్ చూపిస్తాడు, అసలు ఇది ఎంత విలువైంది అనుకుంటున్నావు వాడు. వాడు పెట్టుకుంటే వీడి ఎవడో ఓ ఆయన ఎవడో బాత్రూంలోను మొత్తం అంతా బంగారంతో కట్టుకున్నట్టే విన్నారు ఎప్పుడైనా, మొత్తం వాడి కమోడు బంగారం ఏంటి, ట్యాప్స్ బంగారం ఏంటి, అక్కడ చెంబులు బంగారం ఏంటి, అక్కడ ఉండేటువంటి బట్టలు ఆరేసుకునే హ్యాంగర్స్, చేతికి పట్టుకున్న హుక్కులు ఇవన్నీ బంగారం ఏంటండి. ఎక్కడో ఒక దీవిలో ఎవడో ఉన్నట్ట ఒక సుల్తాన్ ఏదో ఒక ఐలాండ్లో, ఆయన గారు తిరిగేటటువంటి కారు కూడా బంగారం ఏంటండి, ఆయన గారు తిరిగేటటువంటి ఒక ఓడ ఆయన అందులోనే తిరుగు, అది సముద్రం మధ్యలో కదా ఉంది, అది ఆ సముద్రం మధ్యలోంచి మళ్ళీ బయటికి రావాలి కదా, అంటే ఆయన ఓడలో ప్రయాణం చేసి వస్తాడు, ఆ ప్రయాణించే ఓడ కూడా బంగారం ఏంటండి. అది ఎక్కడో ఉందిట ఏదో అరబ్ కంట్రీస్లో ఎక్కడో ఒక చోట ఒక ఊరు ఉందిట బ్రునై అని, దానిని ఏదో మనకైతే రాదు కదా అది తెలుసుకుని ప్రయోజనం ఏమిటి. ఉంటే ఏమిటి ఉద్ధరింపు అంటే దానికి ఏమి ప్రయోజనం అని వాడికి, అది తాను కష్టపడి తయారు చేసుకున్నది కనుక అది వాడికి ఎంతో ఆనందం, తాను కష్టపడి నిర్మించింది కనుక అది వాడికి ఎంతో ఆనందం, తాను కష్టపడి గీసింది కనుక అది వాడికి ఎంతో ఆనందం. ఆ బొమ్మను చూపిస్తాడు ఒక్కొక్కసారి, ఈ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ పెట్టి ఆ ఎగ్జిబిషన్లో వాడు బొమ్మ పెడతాడు, ఆ బొమ్మ చూస్తే మనకి ఏమిటి అసలు ఏమిటిని దీంట్లో ఏమిటి వీడి గీసింది అని అనిపిస్తుంది, ఏమి అర్థం ఉండదు పర్థం ఉండదు దానికి, ఏమో నాలుగు రంగులు ఇటు వేసి నాలుగు రంగులు ఇటు వేసి నాలుగు సున్నాలు చుట్టి నాలుగు స్క్వేర్లు పెట్టి నాలుగు ఇంకోటి ఏదో రకరకాల వంకర టింకర్లుగా ఉండేటువంటిది పెట్టి, ఆహ్ ఇది ప్రపంచపు బహుమతి పొందినటువంటి మహా గొప్ప గొప్ప పిక్చర్ అని చూపిస్తాను మనకి చూస్తే ఏ అనిపిస్తుంది. కానీ వాడికి అప్ప అందులో ఏం అందం ఉంది, దాంట్లో ఈ కరువులో ఎంత అందం ఉందో, ఈ కరువులో ఎంత ఉందో, ఈ కరువుని ఇలా క్రాస్ చేస్తుంటే అసలు దాంట్లో ఎంత గొప్పదనం ఉందో, వాడు అదేమిటో పెద్దవాడు అసలు ఈ ప్రపంచపు సృష్టికంతటికి అదే మూలం అన్నంత ఆశ్చర్యకరంగా వాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆశ్చర్యం వేస్తాను వాడు. వాడు ఇష్టపడ్డాడు దాన్ని, వాడికి అది నచ్చింది, నచ్చింది కనుక వాడు దాన్ని ప్రపంచంలో సరిలేదు దీనికి ఇంకా అన్నట్టుగా దాని గురించి వాడు పొగుడుతూ ఉంటాడు అన్నమాట.